नमस्कार तिरुपति भीमास मसाला रुचिचूडु कार्यक्रमानिकि स्वागत प्रतिरोजुलागाने ई रोज कूडा मीकु रेंडु रुचिकरमैन वंटकालु परिचयं चेयडानिकि मन रुचिचूडु मियापूर्लोनि मणिगारि इंटिकि वच्चेसिंदि मरि मणिगारु मन कोसम ए वंटकालतो सिद्धंगा उन्नारो अडिगि तेलुसुकुंदां మణిగారు నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం అండి ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు కాజు కాలీఫ్లవర్ ఫ్రై నేను కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను కాలీఫ్లవర్ పల్లీలు జీడిపప్పు మైదా కారం కరివేపాకు కొత్తిమీర కార్న్ ఫ్లోర్ మణిగారు ఫస్ట్ ఏం చేయాలి కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఓకే సరిపడే salt వేయాలి ఓకే దీన్ని ఉడికించడం అదేం చేయలేదు కదా పచ్చివే పచ్చివే ఓకే కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు మైదా 2 స్పూన్లు కొద్దిగా కారం ఫుడ్ కలర్ వాటర్ యాస్ కలపాలండి ఏంటండి స్నాక్ ఐటమా ఫ్రై అండి అదే స్నాక్ దీనికి అన్న కాంబినేషన్ గా తింటారా లేకపోతే ఇది విడిగానే తింటారా లేదండి సాంబార్ లో బాగుంటుంది ఓకే ఓకే సాంబార్ లోకి కాంబినేషన్ లో బాగుంటుందండి కొంచెం గట్టిగానే కలపాలండి ఫ్రై చేయాలండి ఒకటి ఒకటి బజ్జిల్లా వేయాలి ఓకే అవును కొంచెం నీళ్లు తక్కువ పోస్తేనే పిండి అంత దానికి పట్టి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దీని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకో ఒక ప్యానల్ నూనె పెడదామా ఓకే నూనె పోసేనండి ఓకే కాజు కాలీఫ్లవర్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే కాలీఫ్లవర్ ని చిన్న చిన్న పీసెస్ గా తయారు చేసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి సో దాంట్లో మనకి సరిపడా అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెమే కాలీఫ్లవర్ తీసుకున్నారు అనుకోండి దానికి తగ్గట్టుగా ఒక 2 చెంచాల కార్న్ ఫ్లోర్ 2 చెంచాల మైదా సరిపడా ఉప్పు కారం కొంచెం ఫుడ్ కలర్ వేస్తే వేసుకోండి వేకపోతేనే మంచిది కొంచెం నీళ్లు పోసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి ఏ విధంగా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చక్కగా కలుపుకోవాలి అది కలిపిన తర్వాత బాయిల్ చక్కగా ఆయిల్ ఇక్కడ హీట్ అవుతుంది చక్కగా ఫ్రై చేసుకోవడమే మణిగారు నూనె వేడి అవుతుంది వేద్దామా వేద్దాం నేర్చుకోండి మెరూన్ కలర్ లో రావాలా గోల్డ్ రెడ్డిగానే ఉంటాయి కాబట్టి గోల్డ్ కలర్ లో వస్తాయి ఫుడ్ కలర్ కూడా వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది కదండి ఏ పిండి వంటలు బాగా చేస్తారు మీరు మైసూర్ బజ్జీ అండి మైసూర్ బజ్జీ అంటే పిండి వంటలు అడిగితే స్నాక్ చెప్తున్నారు ఏంటండి మైసూర్ బజ్జీ అండి పిండి వంటలే కదండి అంతేనా బూరెలు కూడా బాగా చేస్తానండి అంతే బూరెలు ఏంటి బూరెల లోపల పూర్ణం ఉంటుంది కదా అది లూజ్ గా అయిపోకుండా ఉండాలంటే ఏంటండి ఎలా ప్రాసెస్ అది గట్టిగా ఉండాలంటే ఒకసారి నేను చేశానండి లూజ్ అయిపోయింది అది అంటే స్టవ్ మీద పెట్టి కొంచెం గట్టైనాక వేడి చేయాలి అంతేనా కొద్దిగా నెయ్యి వేయాలి అరేరే అక్కడ నెయ్యి అసలు ఇలాంటి చిక్కాలు కొబ్బరి వేస్తానండి కొబ్బరి ఓకే ఓకే ఒకవేళ నిజమే లూజ్ అయిపోతే ఎండ కొబ్బరి పొడి వేసేసి కొంచెం దగ్గర పడేదాకా స్టవ్ మీద పెట్టాలి బాగుంది బాగుంది అండి నాకు ఒక చిట్కా చెప్రా ప్లీజ్ మీకు ఎందుకో తెలుసు అనిపిస్తుంది గారెల గురించి చిట్కా చెప్తారా చెప్తాను అది మెత్తగా రావాలంటే ఏం చేయాలి చెప్రా కొద్దిగా కరచినో వేయాలండి కరచినో అంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే ఎప్పుడు వేయాలి రుబ్బుతున్నప్పుడు వేయాలా రుబ్బేసాక కొద్దిగా వేసండి ఒక ఒక 2 గ్లాసులు ఒక 2 ఒక 1/2 కిలో పప్పు వేసాం అనుకోండి ఎంత వేయాలి బొంబాయి రవ్వ 2 స్పూన్స్ వేయాలి అంతేనా దానివల్ల మెత్తగా వచ్చేస్తాయా అవునా సూపర్ పప్పు ఎక్కువ నానబెట్టాలండి ఎక్కువ సేపు నానబెట్టాలి మెత్తగా ఉంటాయి నూనె లేకుండా ఉండాలంటే నూనె పీల్చుకుండా ఉండాలంటే నూనె పీర్చోండి సాయి పప్పు వేస్తానండి ఓకే సాయి పప్పు వేస్తే నూనె ఎక్కువ పీల్చుకుండా ఉంటాయి ఓకే ఇంకేమైనా చిట్కాలు తెలుసా మీకు ఈ వేగేలోపు ఇంకేమైనా రెండు చిట్కాలు చిన్న పిల్లలకి దగ్గు రొంప అవి రాకుండా ఉండాలంటే కరక్కాయి అది ఇది తులసాకు రసం ఉంటుంది కదండి అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అండి రెండు కలిపిస్తే తగ్గుతుంది అండి దగ్గు రొంప రెండు దగ్గు జలుబు ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే కరక్కాయ రసం ఒక చెంచా తులసి రసం ఒక చెంచా రెండు కలిపి పిల్లలకి పట్టేయండి దగ్గు జలుబు ఖుష్పటాక్
మైసూర్ బజ్జీ మెత్తగా ఉండాలంట అండి అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేయాలి కార్న్ ఫ్లోర్ వేయాలా మైసూర్ బజ్జీలో ఓకే అప్పుడు లోపల కూడా ఉడుకుతుందా మెత్తగా ఉంటుందా మెత్తగా ఉంటది ఓకే మైసూర్ బజ్జీ రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి ఇది చిట్కండి పిండి ఎంత ఎంత కార్న్ ఫ్లోర్ వేయాలండి ఒక 2 స్పూన్లు అంతే రెండు ఒక స్పూన్ రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలిపేసుకుని అప్పుడు మైసూర్ బజ్జీ వేసుకోండి మెత్తగా సాఫ్ట్ లోపల గట్టిగా ఉండదండి లోపల గట్టిగా ఉండకపోతే ఊడికిపోతాయి అన్నమాట సూపర్ అది ఈ వేగిపోయినట్టమే తీసుకుందా స్టవ్ ఆఫ్ చేయని మణిగారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి స్టవ్ వెలిగించండి ఈ నూనెలోనే ఈ ఫ్రై చేయాలండి జీడిపప్పులు కొద్దిగా పల్లీలు ఇంకా మీ హాబీస్ ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు టీవీ చూస్తానంటండి ఇంకా షాపింగ్లు బయటికి వెళ్ళడాలు షాపింగ్ చేస్తానండి ఏమి కొంటారు ఆడవాళ్ళకి బట్టలు నగలే కదండి ఎంత సింపుల్గా చెప్పేశారు బట్టలు నగలే కదండి ఎక్కువగా ఏం కొంటారు ఈ రెండిట్లో నగలే కొంటారు ఆబ్వియస్లీ అవన్నీ చూస్తే మనకు తెలియట్లేదు నేను కొన్నండి అన్ని మా వారే కొంటారండి అవునండి నగలు అన్ని మా వారే కొంటారు అంటే మీ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్లు అన్ని ఆయన సెలక్షనేనా లేదు నేనే వెళ్తానండి అన్ని ఆయనే కొంటారు మీరు మీ సెలక్షన్ బాగుంటుందా మీ వారిది బాగుంటుందా నాదే బాగుంటుంది అయ్యో నేను మీ వారిది అంటారేమో అనుకున్నానండి ఎందుకంటే అక్కడ పొగిడితేనే కదా వచ్చేవి ఆయన నాకు ఆయన తెచ్చి నచ్చవండి అయ్యయ్యో అలా చెప్పకండి మళ్ళీ పేరు వేగిపోయినట్టుంది తీసుకుందాం మా వారు ఏమన్నా తెచ్చారనుకోండి అది బాగలేకపోయినా సూపర్ అండి చాలా బాగుందండి అండి అంటే అఫ్ కోర్స్ అని తెలిసిపోతుంది అనుకోండి నాకు నచ్చిందో నచ్చలేదో సో నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా తేవడానికి ట్రై చేస్తారు మొక్క మీద బాగాలేదని అన్నాం అనుకోండి ఇంకెప్పుడు ట్రై చేయరు మొదటిగా మోసం వచ్చేస్తుంది దీంట్లోనే వేసేసుకోవాలా ఓకే ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ అండి కరివేపాకు అండి ఓ ఇప్పుడు కరివేపాకు వేస్తారా దీనికి సరిపడా కరివేపాకు సరిపడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటండి కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేయించుకోవాలా లేదు పైనుంచి వేసుకోవాలనా అరే భలే బాగున్నాయండి స్నాక్స్ కింద చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది చూడండి పైనుంచి కొత్తిమీర సూపర్ అండి మీరు మొత్తం ఐటమ్ కనపడకుండా మొత్తం కొత్తిమీరతో కప్పేశారు సో ఫైనల్గా ఏంటి క్యాలిఫ్లవర్ కాజు క్యాలిఫ్లవర్ రెడీయా ఫ్రై రెడీ అండి టేస్ట్ చేసి చెప్పనండి టేస్ట్ చేసి చెప్ప కాజు క్యాలిఫ్లవర్ రెడీ అండి నిజంగా గుమగుమలాడుతుందండి ఎందుకు గుమగుమలాడదు కరివేపాకు వేయించేశారు డ్రై ఫ్రూట్స్ వేయించేశారు ఇంకా క్యాలిఫ్లవర్ కూడా చక్కగా అది వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇవన్నీ కలిపి ఒక స్నాక్ లాగా తయారు చేశారు ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను సూపర్ అండి సౌండ్ వస్తుందిగా అంత క్రిస్పీగా ఉంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి రియల్లీ సూపర్ మణిగారు చెప్పినట్టు సాంబార్ కానీ లైక్ అలాంటి వాటిల్లో సైడ్ డిష్కి చాలా 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 టేస్టీగా ఉంటుంది మోర్ ఓవర్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు కదా సో చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మణిగారు కాజు క్యాలిఫ్లవర్ నిజంగా చాలా టేస్టీగా ఉందండి సూపర్ సో ఈరోజు మా రుచి చూడు ప్రేక్షకుల కోసం రెండు రుచికరమైన వంటకాలను పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి మీకు కూడా మా ఇంటికి వచ్చినది థ్యాంక్ యూ అండి సో మీకు తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న గిఫ్ట్ అండి థ్యాంక్ యూ అండి చూసారు కదా ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో మణిగారు తయారు చేసి చూపించిన కాజు క్యాలిఫ్లవర్ చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి మా చిరునామా వనిత టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 564-A-19 రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033 తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు దిస్ ఇస్ శ్రీవాణి నమస్తే మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా